గ్రామం వెలుపల ఓ పెద్ద బావి ఉండేది. అక్కడ ఓ భూతం తలదాచుకునేది. భూతం పగటి వేళ గురక పెట్టేది, రాత్రిపూట ఆహారం కోసం ఊరి మీద పడేది. బకాసురిలాగా రోజుకొకరిని చప్పరించేది. ఈ సంగతి 10 ఊళ్ళదాకా విస్తరించింది. రఘు నగరంలో దుకాణంలో పనిచేసేవాడు. అక్కడ పని పూర్తి చేసుకొని రాత్రి ఆలస్యంగా గ్రామంలో ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు రాత్రి రఘు ఇంటికి వస్తుంటే తోవలో వాన మొదలైంది. ఓరి భగవంతుడా, నడి మధ్యలో వానకి దొరికిపోయాను. తలదాచుకోవడానికి గుడిసె కూడా లేదు. ఇంటికి చేరుకునేసరికి ఆలస్యం అయిపోతుంది. రఘు విధి లేక వానలో తడుస్తూ భయపడుతూ అడుగులు వేయసాగాడు. సంచిలో చేయి ఉంచాడు. అందులో తల్లి ఇచ్చిన పొట్లంలోంచి అమ్మవారి కుంకుమను కొద్దిగా తీసి వేలి కద్దుకున్నాడు. కానీ వాన నీళ్లలో కుంకుమ కరిగిపోయింది. అమ్మా భద్రకాళి రక్షించు, క్షేమంగా నన్ను ఇంటికి చేర్చు తల్లి, కాపాడు. అదే సమయంలో బావి దగ్గరి భూతానికి ఆకలి వేసింది. తిండి కోసం ఎదురు చూస్తోంది. కడుపు నకనకలాడిపోతోంది. వేటాడదామంటే ఒక్కడూ కనిపించడే, కొంచెం ముందుకు వెళ్లి చూస్తాను అంటూ భూతం 10 అడుగులు వేసిందో లేదో చీకట్లో తడుస్తూ రఘు కనిపించాడు. అదిగో వాడు మొత్తానికి కనిపించాడు. అమ్మయ్యా, ఈ రాత్రికి ఉపవాసం చేయక్కర్లేదు, కరకర నవ్వుతా, కడుపు నింపేసుకుంటా. ఎవరది? భద్రకాళి, ఆంజనేయ, శివ, పరమేశ్వర, రక్షించండి, రక్షించండి. ఓ అబ్బాయి, ఇలా రా అన్నట్టు నీ పేరేంటి? బాబోయ్ బావి భూతం. నాయనోయ్, నన్ను విడిచిపెట్టు, ఇంట్లో మా అమ్మ ఎదురు చూస్తోంది. నన్ను పోని, నన్ను పోని, వదిలే, వదిలే. ఇంటికి వెళ్ళకపోతే ఏమవుతుంది బుజ్జి? నా ఆకలి తీరడం ముఖ్యం. కడుపు నకనకలాడిపోతుందిరా, ఇవాళ చాలా ఆలస్యం అయిపోయింది. రా రా, నా నోటిదాకా రా, రాయిలా. వద్దు వద్దు, నన్ను వదిలే, నా వెంట పడుకు. ఆకలి భూతం ఆగలేదు. గబగబా రఘు వద్దకు వచ్చింది. 2 చేతులతో పీక అందుకోబోయింది. వెంటనే రఘు సంచిలోంచి పొట్లం తీశాడు. అమ్మవారి కుంకుమను భూతం ముఖం మీద జల్లాడు. వెంటనే భూతం మాయమైంది. రఘు గబగబా ఇంటికి చేరుకున్నాడు. తన తల్లికి బావి దగ్గర దయ్యం గురించి చెప్పాడు. తల్లి, భద్రకాళి నీకు దండాలమ్మా. నీ కృప వల్ల నా కొడుకు భూతం కోరల నుంచి బయటపడ్డాడు. అమ్మా, భద్రకాళి కుంకుమలో అంత మహిమ ఉందా? అవునరా, అది అమ్మవారి గుడి పూజారి గారు ఇచ్చారు. అందులో భూతాలని పారద్రోలే మహిమ ఉంది. నువ్వు రోజూ ఆలస్యంగా వస్తున్నావని నీ పేరిట అర్చన చేయించి ఆ కుంకుమ పొట్లం నీ సంచిలో ఉంచాను. అమ్మా, అమ్మవారి కుంకుమ మహిమ వల్ల భూతం ఇక్కడి నుంచి తోక ముడిచింది, ఊరి మొత్తానికి ఉపకారం జరిగింది.